తాజాగా జరిగిన అమలాపురం పంచాయతీ ఎన్నికలలో జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఆ పార్టీ నాయకులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ పాల్గొన్నారు. వైసీపీ అరాచకాలను ఎదురొడ్డి జన సైనికులు పోటీలో నిలబడ్డారని మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో నాయకత్వం తేవాలనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయం నెరవేరిందన్నారు. కోనసీమ గడ్డ జనసేన అడ్డాని గుర్తు చేశారు. రాజోలలో గెలిచిన జనసేన ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదన్నారు. ఇంటింటికి రేషన్ పథకం ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టిందన్నారు. రోడ్ల అభివృద్ధిని విస్మరించారని, అప్పులు చేసిన లక్షల కోట్లు ఏమైపోయాయని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జేబులు నింపుకోవడానికే ఇసుక కొరత సృష్టించారని విమర్శించారు. ఒక వార్డు మెంబర్ కూడా లేని పార్టీ జనసేన అని ఎద్దేవా చేశారు. కానీ ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో అధిక సంఖ్యలోనే సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మంచి విజయాలు సాధించాలని కోరారు. రాష్ట్రంలో కనివినేని రీతిలో కేవలం దౌర్జన్యాలకు పాల్పడి రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టించడానికి ఈ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నప్పుడు అసలు నిజంగానే బాధ కలిగిస్తుంది. ఎంతో గౌరవంగా ప్రజాస్వామ్య బద్ధంగా గ్రామ పెద్దలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు కాస్త అనవసరమైన పద్ధతిలో ప్రజల్ని మభ్యపెట్టడమే కాకుండా పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రత్యేకంగా యువత ఈ రాజకీయ ప్రస్థానంలో వాళ్ళు కూడా ఒక అనుభవం తెచ్చుకోవాలని చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందు తీసుకెళ్ళనివ్వడం లేదు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ నుంచి ప్రతి స్థానంలో కూడా మా యువత మా జన సైనికులు మా నాయకులు మహిళలు వీళ్ళందరూ కూడా పోటీ చేస్తారు. ప్రభుత్వం చేపట్టిన కుట్రని ముక్కుమొడిగా అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్నికల్లో పోటీ పడాలి. ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన క్షేత్రస్థాయిలో ఏమాత్రం కూడా అందరికీ సమానంగా జరగడం లేదు. కొంతమంది కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు, అవకతవకలకి పాల్పడుతున్నారు. కేవలం వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది తప్ప సమాజంలో అట్టడుగున నివసిస్తున్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ప్రయత్నం మాత్రం జరగడం లేదనేది ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం కోసం చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే ధాన్యం కొనుగోలు అవకతవకలు రైతు భరోసా పథకం అని చెప్పి మరి నివార్ తుఫాన్ వచ్చినప్పుడు కానివ్వండి, పంట నష్టం జరిగినప్పుడు కానివ్వండి, ఏమాత్రం కూడా రైతుకి అండగా నిలబడలేదు ఈ ప్రభుత్వం. ఎన్నో సందర్భాల్లో మేము ధర్నాలు చేసాం, దీక్షలు చేసాం, కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని చలో అసెంబ్లీ కార్యక్రమం ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెడుతుందో అదే రోజున మేము అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర ప్రజల తరఫున ఈ సమస్యలపైన పోరాడతాం. ఒక చిన్న పార్టీ కాబట్టి, వయసులో తక్కువ కాబట్టి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఒక మంచి నాయకత్వం ఏర్పడడానికి ఒక ప్రయత్నం జనసేన పార్టీ ఈరోజు చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితోటి క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించారు. అది చాలా అద్భుతంగా జరుగుతోంది. ఏప్రిల్ మాసానికల్లా అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ నాయకులందరినీ కూడా సమాయత్తం చేసి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలపైన మేము పోరాడుతాం, ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతాం. ఇన్ని రోజుల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు మా జన సైనికులు చేశారు. ఆ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. భవిష్యత్తులో మా ప్రయాణం ఒక రాజకీయ శక్తిగానే ముందుకు తీసుకెళ్తామని మీకు మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.